ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన జగన్ వచ్చిన తర్వాత పరిపాలన అయితే మాకైతే అందుబాటులో లేదన్న. అంటే చెప్పుకోవడం తప్ప జగన్ పరిపాలన ఏ నవరత్నాలు అన్నాడు అయ్యన్నాడు ఈ అన్నాడు తప్ప మాకైతే ఏమి లేదన్న. మాకైతే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుండు అనిపిస్తుంది మాకైతే పరిపాలన. ఎందుకని? ఎందుకనంటే మాకు నవరత్నాలు అన్నాడు అవన్నీ బాగున్నాయి. సాధారణ ప్రజలకి నవరత్నాలు అందాయా లేదన్న ఎవరికి కూడా అందుకారం లేదన్న. మాకెళ్ళి కూడా బాగు రావాలి, పాలన బాగుండాలి అంతే. అంటే ఇప్పుడు ఈ నాలుగేళ్ళ పరిపాలనకు ఒక పేరు పెట్టమంటే ఏం పెడతారు? పరిపాలన పెట్టంటే 50% అన్న. 50% తప్ప ఏమి లేదు. అంటే పథకాలు ప్రజలకు అందుతున్నాయి అంటారా అందట్లేదు అంటారా? మరి పథకాలు అంతే అన్న, పథకాలు అంతున్నాయి కానీ సాధారణ పథకాలు. ఎందుకు అవి పథకాలు? అమ్మ ఓడి ఇవి అన్నాడు అవి ఎందుకు? అవి ఇందుకు తప్ప ఓటు వెళ్ళినా తప్ప ఎందుకు పనిచేయాలి? మాకైతే ఏమి లేవు. అంటే చాలా మంది ఏమన్నారంటే జగన్ గారు పథకాలు తప్ప రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని అంటున్నారు. రాష్ట్రం గాలికి వదిలేరు కదన్న. అయ్యాల ఒకప్పుడు మనం ఆలోచించాలంటే ఒకప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది ఇవాళ ఎంత ఉంది మనం ఆలోచించాలి. అది లెక్క. అంటే పోలవరం 2021 పూర్తి చేస్తానని చెప్పడం అయితే జరిగింది జగన్ గారు. ఇప్పుడు 2023 చేయడా చేయలేదుగా. ఎందుకంటారు మరి? ఎందుకంటే అది గాలికి వదిలేరు ఇంకా, అది అయ్యో బినామీలకు వదిలేరు ఇంకా అది బడ్జెట్ ఎంత. అంటే కరెంట్ రేట్లు కానీ నిత్యావసర సరుకుల రేట్లు కానీ అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడే అప్పుడే అప్పుడు మీకు ఏమన్నా పనికి వెళ్తే కనుక ఒక రకంగా గుడుకుదేది. ఇప్పుడు మాకు రూపాయి కూడా రావట్లేదు దానికేటి. అది రేట్లు ఎక్కువ ఎక్కువ ఎప్పుడు ఉన్నాయి? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయంట? చంద్రబాబు నాయుడు ఒక పరిపాలన అంటే పరిస్థితిని బట్టి మారుతుంటాయి. దాని గురించి కాదు, నూనె రేట్లు అవునాయి, పప్పు రేట్లు అవునాయి, పరిస్థితిని బట్టి మారుతుంటాయి. కానీ ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి? వీళ్ళు జిఎస్టీ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఈ రేట్లు ఎలా పెరిగి? కరెంట్ ఎలా ఉంది? కరెంట్ మా కరెంట్ మాకు 24 గంటల పాటు కరెంట్ లేదు. నాకు కరెంట్ బిల్లులు ఎలా వస్తున్నాయి? కరెంట్ బిల్లు అన్నీ ఎక్కువ వస్తున్నాయి మాకు. మొన్న వైజాగ్ లో అమిత్ షా గారు ఉన్న 5 లక్షల కోట్లు ఇచ్చాము జగన్ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు? అవినీతి తప్ప ఇచ్చారన్న. 5 లక్షల కోట్లు ఇచ్చారు. 5 లక్షలు కాదు కోట్లు, ద రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఏదో 10 లక్షల కోట్లు ఇచ్చారు కట్టే. ఆ కోట్లు దేనికి ఖర్చు పెట్టారు? అదే అడిగాడు జగన్ గారు. జగన్ ప్రశ్నించారు, జగన్ దేని ఖర్చు పెట్టారు మీరు చెప్పండి. దేనికి మాకు కూర్చోబెట్టి మాకేం తెలుస్తుంది అంటే సామాన్య ప్రజలకు మాకేం తెలుస్తుంది? మాకు కూర్చోబెట్టింది ఏమి లేదు. జగన్ పరిపాలన అయితే అంతా వేస్ట్ అన్న నాకైతే. మరి 2024 మరి సీఎం అవకాశం ఎవరికి ఉందంటారు? మాకైతే చంద్రబాబు నాయుడు. బాబాయ్ జగన్ ఈసారి 175 వచ్చేస్తాయి అంటున్నారు. 175 వస్తుందంటే అన్న నీ ఇంటికి వెళ్తే నేను కూడా గెలుతానని నాకు నాపకం ఉంటుంది. మామ నాకు అన్నం పెడతాను నాకు నాపకం ఉంటుంది. అంత కాన్ఫిడెన్స్ లేదు.